ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న దాసోజ్ శ్రవణ్ బీజేపీలో చేరటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు. కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళటం ఏంటని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బంజారా హిల్స్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనరాజ్ రాథోడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధనరాజ్ గారు, ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనుకోవచ్చు. అలాంటిది ఇక్కడికి చాలామంది ఇతర పార్టీల నుంచి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు పెత్తనం చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అది కూడా కార్యకర్తలను విస్మరించి కార్యకర్తలకు చెప్పకుండా. ఎట్లా చూస్తారు ఈ శ్రవణ్ ఇష్యూని? ఈ శ్రవణ్ అనేటైన ముందు నుంచి కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి లోకల్ అయినా కాదు. ఈ లాస్ట్ 2018లో ఇప్పుడు ఇక్కడ మంచిగా పి జనార్దన్ రెడ్డి 1978 నుంచి ఉన్నటువంటి కంచుకోట ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటే ఖైరతాబాద్ అనే నియోజకవర్గానికి ఎక్కడి నుంచో శ్రావణ్ అనేటైన ఎక్కడో ఉండడో ఏందో ఇక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలకు ఎవరికి తెలియదు. 2018లో మంచి ఊపు ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక పారాషూట్ లాగా నియోజకవర్గానికి వచ్చి ఒక 10-12 రోజుల ముందు టికెట్ తీసుకొని ఏదో రకంగా టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది. మేము ఎంతో కష్టపడి 1978 నుంచి ఉన్నటువంటి నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఇలా ఖైరతాబాద్ ఏషియాలోని టాప్ నియోజకవర్గం అన్నటువంటి ఖైరతాబాద్లో దాచూ శ్రావణ్కి టికెట్ ఇచ్చిన మేమందరం మనసు అది చేసుకొని కూడా ఆయన ఎంబడి నిలబడి మేము మా తాత మా ముత్తాతలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళము, ఎక్కడి నుంచి వచ్చిన ఆయన కూడా టికెట్ ఇచ్చిందని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళము ఎంబడి నుండి కష్టపడి ఆయన పనిచేయడం జరిగింది. చలో నిలబడ్డారు, చేసినారు, ఏదో రకంగా ఆయన అది లేదు కాబట్టి అది జరగడం జరిగింది. దాని తర్వాత ఆయనకు ఇవాళ ఏఐసీసీ స్పోక్ పర్సన్గా ఎక్కడి నుంచో గల్లీలో ఉండేటోడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఏదో బీసీ వర్గానికి చెందినడో ఏదో ఒక రకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏఐసీసీ స్పోక్ పర్సన్ ఇవ్వడం జరిగింది. ఆ ఏఐసీసీ స్పోక్ పర్సన్ తీసుకున్న తర్వాత ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ రోజు కూడా ఒక డివిజన్ ప్రెసిడెంట్ని టచ్లో ఉన్నటువంటి రోజు లేదు. ఎక్కడ ఏ బస్సు ఎక్కడ ఏ మూలలో ఉన్నది ఎక్కడ ఉన్నది అన్న సమాచారం కూడా ఆయన తెప్పించుకోడు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఒక్క గాంధీ భవన్లో ఏదైనా మీడియా వల్ల ముంగట కొద్దిగా మాటలు మాట్లాడడం తప్ప ప్రజల పక్షాన పోరాటం చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షం నిలబడడం కానీ ఏ రోజు జరగలేదు. అంటే ఇప్పుడు బీజేపీలో చేరిన దాసోజ్ శ్రవణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో నేను బీజేపీలో జాయిన్ అయ్యానని చెప్పి. నిజంగానే ఆయన ఒక్కడే వెళ్ళాడనుకోవచ్చా? మీలాంటి నాయకులంతా ఏమైపోయారు? నిజంగానే ఖాళీ అయిపోతుందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? ఈ దాసోజ్ శ్రవణ్ అనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీలో రాకముందు అసలు జీరో. ఈ దాసోజ్ శ్రవణ్ అనేటైన పుట్టిందే బీజేపీలో, ఏబీవీపీలో పుట్టి దాని తర్వాత ఒక బీఎస్పీలో పీఆర్పీలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాడు. దాని తర్వాత సిపిఐలో ఒక 6 నెలలు ఉన్నాడు. మీడియా వాళ్ళు కూడా కొద్దిగా గ్రహించాలి. ఒక సామాన్య కార్యకర్త తీసుకొచ్చి ఏఐసీసీ స్పోక్ పర్సన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకే మోసం చేసి మళ్ళా ఈరోజు బీఎస్పీలో ఒక 6 నెలలు చేసినాడు అనుకుంటా. టీఆర్ఎస్ పార్టీలో 1 ఇయర్ ఉద్యమం సమయంలో ఉద్యమాల పేరు మీద ఎంత కలెక్షన్ చేసి ఏం చేసిండు అన్నది అక్కడ ఉన్నటువంటి పార్టీ వల్ల కూడా తెలుసు కాబట్టి ముడ్డి మీద కొడితే బయటకు వచ్చినాడు. దాని తర్వాత ఎక్కడ గత్యంతరం లేక ఇవాళ ఏదో వయసు ఉందని చెప్పి కొద్దిగా షో చేసుకొని మీడియా వాళ్ళు కొద్దిగా గ్రహించాలి. ఈయన ఎక్కడైతే వచ్చిండో అక్కడి నుంచే పోయిండు. నిన్న ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకు సమాచారం లేదు, కార్యకర్తలకు సమాచారం లేదు, నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ పీజార్ అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాబట్టి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఒక మామూలు మనిషి ఎట్లయితే ఖైరతాబాద్లో వచ్చిండో అట్లా మామూలు మనిషిలాగా పోయినాడు. మొన్న మీరు చూడండి మీడియాలో, మీ ఢిల్లీలో కానివ్వండి, ఇక్కడ లోకల్లో కానివ్వండి, ఆయన ఎంబడి ఎవరైతే నలుగురు నిలబడ్డారో వాళ్ళ దాంట్లో ఎవరు కూడా ఖైరతాబాద్ వాళ్ళు లేడు. ఒక హిమాయత్ నగర్ పౌరుడు తప్ప ఎవరు లేరు. మేము చెప్పడం ఏంటంటే ఇలా కొన్ని లక్షల మంది కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మంచి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గానికి నువ్వు బద్నాం చేసి పోయిన శ్రావణ్, నీకు పుట్టగతులు ఉండవు. నువ్వు అనుకుంటున్నావు ఏదో బీజేపీలో వచ్చి పీఆర్పీలో ఉన్నట్టు, దాంట్లో ఉన్నట్టు, బీఎస్పీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏదైతే మోసం చేసి ఏదో మాటలు చెప్పి పోతున్నావు కదా, అతని స్థాయి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తీసుకొచ్చి ఏఐసీసీ స్పోక్ పర్సన్ చేసినాక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంచుకోటని కూడా నువ్వు మోసం చేసి పోతున్నావు కదా, నీకు రాజకీయ చరిత్రనే ఉండదని చెప్పి ఒక చిన్న కార్యకర్త ఖైరతాబాద్లో డివిజన్ నుంచి నీకు హెచ్చరిస్తున్నా. చివరిగా, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అన్న మాట వినపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ డివిజన్లో మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపు ఎలా ఉండబోతుంది? ఓ పక్కన రోహిణ్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కొత్తగా విజయారెడ్డి గారు పార్టీలోకి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? ఖైరతాబాద్ నియోజకవర్గం అన్నది
1978 కంచు కోట ఇది ఖైరతాబాద్ అంటే పిజిఆర్ పిజిఆర్ అని ఖైరతాబాద్ అనే పేరు రావడానికి కారణం ఇలా కుకటపల్లి ఖైరతాబాద్ మన జూబ్లీ హిల్స్ షేర్లింగంపల్లి అల్వాల్ వరకు వస్తుంది కొన్ని లక్షల మంది పేదవారికి అండగా తన ప్రాణాల గడ్డం పెట్టి కాపాడినటువంటి పిజిఆర్ గారి టైటిల్ ఈ ఖైరతాబాద్ టైటిల్ అంటే టైటిల్ పిజిఆర్ గారి టైటిల్ ఇది ఈ నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఒక్కసారి విజయరామారావు ఏదో కుకటపల్లి కొద్దిగా బార్డర్ ఓట్లతో బార్డర్ కార్లర్ ఓట్లతో బయటపడ్డారు తప్ప దాని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ కూడా 1978 ఎట్లయితే ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా పిజిఆర్ పేరు మీద గెలవడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ రావడానికి ముందు ఆయన నాంపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలకు వెంబడి ఉన్నాడు కాబట్టి ఆయన గెలవడం జరిగింది. ఆయన కూడా పార్టీని మోసం చేసి ఆయన టీఆర్ఎస్లో పోవడం జరిగింది. నేను కూడా మేము చిన్న కార్యకర్తలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చెప్పడం ఏంటంటే ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా రాబోయే రోజులలో గట్టిగా నిలబడే కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని చెప్పి మేము మనస్పూర్వకంగా చెప్తున్నాము. బంజారాస్ డివిజన్లో నుండి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ నెక్స్ట్ గెలిచే సీటు హైదరాబాద్లో ఫస్ట్ సీటు గెలిచేది కాంగ్రెస్. కాంగ్రెస్ ఖైరతాబాద్, ఖైరతాబాద్ అంటే పిజిఆర్, పిజిఆర్ అంటే ఖైరతాబాద్ అనే కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు కలిసి కాంగ్రెస్ గెలవబోయే ఫస్ట్ సీటు ఖైరతాబాద్ సీట్ ఇది. సో ఇది ఓవరాల్గా బంజారా హిల్స్ డివిజన్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్న ధనరాజ్ రాథోడ్ ఒక మాట అయితే చెప్తూ ఉన్నారు. శ్రవణ్ ఎవరైతే బీజేపీలోకి వెళ్ళారో దాసోజు శ్రవణ్ ఒక దొంగగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ ఎవరికి వచ్చినా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి.